మొన్న నువ్వు వేసిన 5,000 రూపాయలు ఇప్పుడే ఏటీఎం నుంచి డ్రా చేసుకున్న బంగారం. యు ఆర్ సో స్వీట్. నా పెద్దాపురం పాలకోవా. హేయ్, నెక్స్ట్ ఏమేం తెలుసా? యువర్ రిమైనింగ్ బ్యాలెన్స్ నిల్లని రిసిప్ట్ వచ్చిన బంగారం, నేను ఒప్పుకోలేదు, దాన్ని ఖండించి. అప్పుడు నేను ఆ రిసిప్ట్తో గర్వంగా చెప్పాను, నా అకౌంట్లో బ్యాలెన్స్ నిల్ అయి ఉండొచ్చు, కానీ నా హార్ట్ మాత్రం నా బంగారంతో ఫుల్ అయి ఉందని. నువ్వు నా సంపద బంగారం. యు ఆర్ మై హెల్త్ వెల్త్. వీడు డాగ్ లేస్తున్నాడు, అదేమో డబ్బు లేస్తుంది. ఈరోజు సాయంత్రం ఏం జిల్లా రెడీ అయ్యిండు. 6 o'clock అలా ఓకే కదా బంగారం? బంగారం అర్జెంట్ కాల్ వస్తుంది, ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండే. ఏ బేబ్స్, వాట్సాప్ మిస్సింగ్ యూ ఆల్రెడీ. ఒక్క ఫిగర్ లేదు మనకి. ఏంటి, బయటికి వెళ్దామా? 6 o'clock వెళ్దామా? కొంచెం బ్రెయిన్ వాడండి రా, ఇంకో మెటీరియల్ కూడా సేమ్ టైం చూపించుకున్నాయి అయ్యా. బేబీ కొంచెం రొమాంటిక్గా ట్రై చేద్దామా? 6-9 అదే 6 కాదు కానీ 9కి వెళ్దాం. నైట్ అంతా రైడ్ అయ్యాక ఎప్పుడు చూడలేదు ఇక్కడ. ఓకేనా, బాయ్. నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు, సో నువ్వు నన్ను ఎప్పుడు ఇక్కడ చూడలేదు. అయితే ఎప్పుడు అక్కడే ఉంటావా? అదే మనం నైట్ కలిసాము ఆ ప్లేస్ లో. ఏం చేస్తుంటావు నువ్వు అసలు? ఎప్పుడు పరిగెడుతూనే ఉంటావు. రౌడీ కదా, ఫైట్ సెటిల్మెంట్స్ గ్యాంగ్స్టర్. హే థాంక్స్ మ్యాన్, మెమొరీ పవర్ గ్రేట్. ఎర్రెర్రి, మోసం చేయడం తప్ప అనిపించదారా మీకు? తప్ప టాలెంట్ అది. తప్ప అనేది నీ పర్సెప్షన్, ఆర్ట్ అనేది నా పర్సెప్షన్. ఇది పర్సెప్షన్, జస్ట్ పర్సెప్షన్, ఇట్స్ జస్ట్ పర్సెప్షన్, పర్సెప్షన్. ఇది మన పర్సెప్షన్. మీ పర్సెప్షన్ కొంచెం హార్డ్గా ఉంది సార్. ఓకే నేను వెళ్తాను. యూ క్యారీ ఆన్, యూ క్యారీ ఆన్. నిల్లు బ్యాలెన్స్ సార్. ఓకే సార్ నేను వెళ్తాను. బాబా గోమరప్ప చేస్తుంది బాబా, పళ్ళుగట్ట కదిలిపోయి ఏమో చూపించుకోవాలి ఇప్పుడు. గూండా మొన్ననే మకం మార్చేసా, పక్క సంది షిఫ్ట్ అయ్యా. మేం కూడా ఇక్కడే ఉంటాం, స్ట్రీట్ నెంబర్ 18 స్ట్రీట్. సరే గాని నువ్వు లాగించు. ఓకే ఆల్ రైట్ బాయ్. వెళ్ళల్ తాగుబోతోడివి నువ్వు, డ్రంకర్డ్. చూదుతున్నారు నేను, ఎటు వెళ్ళిపోయావరా చెప్పరా, ఎటు వెళ్ళో, ఏమైందిరా, రేయ్ ఏమైంది చెప్పు, ఏమైంది? కొత్త మాల తెచ్చా, నీకోసం తెచ్చా, కొత్తదే కడక్ గరం. నాకేం అలద్దు, నా మెటీరియల్ నా దగ్గర ఉంది. అనుభూతి మర్చిపోయావా? ఆ హీటు గుర్తుకో, ఆ సుఖం. ఒక్కసారి ఆ ఫీలింగ్ గుర్తుకో. ఒక్కసారి ఆలోచించరా రే, చల్ మర్చిపోలేవురా.
నువ్వు మర్చిపోలేవు. గుర్తుపెట్టుకో, ఏదో ఒకరోజు వస్తారా. మన ఫ్లాట్ అంత నీట్గా ఉండదు, నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సింది. పర్లేదు. అవును, ఆ రోజు నైట్ ఎందుకు అలా పరిగెడుతున్నావు చరణ్? అర్జున్. హా అర్జున్, ఏం చేస్తుంటావు అసలు నువ్వు? యోగా టీచర్. అక్కడ నమ్మట్లేదు. చెప్పే ఏంటి? నువ్వు యోగా టీచరా? అలా కాదు కానీ, గంట ఆగి అప్పుడు రండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, మెల్లగా రండి. రా. నేను వెళ్ళాలి. ఐ థింక్ ఐ షుడ్ గో. నీకు చెప్తున్నా చూడు, నేను చేసిన కాఫీ తాగితే కళ్ళెదురు కింద పడతావు. అర్థమైందా? దా పైకి వచ్చాయి. తప్పదా? కళ్ళు తిరిగి పడిపోతానా? కాఫీలో ఏం కలుపుతాడు? కాఫీ పౌడర్ కాదా? ఫ్లాట్కి వెళ్ళకుండా ఆఫీస్ కాల్ అని టెరెస్ మీదకి వచ్చా. అమ్మయ్యా, ఏం చేసి తప్పించుకోవాలి? నాకు కాఫీ అలవాటు లేదు. ఆర్ ఈరోజు నుంచి నేను కాఫీ మానేసా. సూపర్. కాఫీ మానేసావు నువ్వు? చెప్పే, చెప్పేసేయి. కాఫీ తీసుకో. ఈ రిస్క్లో నైట్ చేసింగ్లో కాకుండా ఏం చేస్తుంటావు నువ్వు అసలు? కుకింగ్, చెఫా? ఐడియా బాగానే ఉంది, కానీ మనం చేసేది అది కాదు. నీ ఇలాంటిది నా అలాంటి వాడు చేసే మోసాలకు బలైపోయి జీవితంలో సంకనకి పోతుంటాను. తాగు, ఎలా ఉంది చెప్పు. తాగా. జనరలీ నాకు నిద్ర పట్టకపోతే తప్ప నేను స్లీపింగ్ పిల్స్ యూజ్ చేయను, యూనో. ఓహో. ఏంటి స్మెల్? బాగుంది. తాగితే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. తాగు. తప్పదా? బుక్ అయిపోయావే నువ్వు. యాక్చువల్లీ నేను ఎక్కువ విషయం చెప్పాలి. ఐ థింక్ ఐఎమ్ కనెక్టెడ్ టు యూ, యునో, లైక్ ఇంట్రెస్ట్, అట్రాక్షన్, యునో. సిగ్గుపడడం అవసరం లేదు, మనసులో నా స్టేట్ చెప్పేసి ఇక్కడ ఒక ఫీల్ కాదు. అంటే లైకింగ్ లవ్ అన్నమాట, కైండ్ ఆఫ్. కళ్ళు తిరుగుతున్నాయా? లేదులే, బాగానే ఉంది. ఈ లవ్ గివ్ మన మెటల్ కాదు, కానీ మనం కూడా ఎప్పటి నుండో ఖాళీగా ఉన్నాం. నీకు కూడా సేమ్ అలానే అనిపిస్తే చెప్పు. అది ఇది కాదు, డైరెక్ట్గా అదే చేసేద్దాం. ఆలోచించు, నీకు ఒక శాంపుల్ కావాలంటే చెప్పు. ఒక కిస్ ఒక హగ్గో నీకు ఇష్టం వచ్చినట్టు. ఏమైనా అడుగు, నీ ఇష్టం. కాఫీ చాలా బాగుంది. షట్. హాట్గా ఉన్నప్పుడు నవ్ ఇట్స్ కోల్డ్ కాఫీ, యునో. సరే కానీ సాంగ్స్ ప్లే చేయి, విందాం.
పరిశుద్ధ గ్రంథం బైబిల్. బైబిల్లో డబ్బులు, దేవుడికి మించిన సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? బంగారం, బంగారం నువ్వు ఇచ్చిన 50,000 నీ అకౌంట్లో వేద్దామని బయలుదేరానా? ఇలా బయలుదేరాను, అలా పోలీసులు పట్టేసుకున్నారు బంగారం. రాంగ్ రూట్ అని చెప్పి 5,000 దుబ్బేశాడు తెలుసా? అంటే నువ్వు ఇచ్చిన 50,000 నుంచి 5,000 తీసిచ్చాను బంగారం. పర్లేదా, ఇంకో 5,000 తీసుకోమంటావా? అంటే పెట్రోల్ ఖర్చులే కొంచెం పెరిగాయి కదా, మన ఇద్దరే కదా బంగారం కలిసి తిరగాల్సింది. బంగారం నేను మళ్ళీ చేస్తా. ఏ మిస్టర్, హలో. వీడొకడు మిస్టర్, అమ్మ నీ అమ్మ నన్ను పట్టించుకోడు. ఐడు పరిశుద్ధ గ్రంథం, పరలోకం నందున్న ఓ ప్రభువా, ఈ పాపిని అస్సలు క్షమించకుడి. ఆమెన్. అన్నా నమస్తే అన్నా. అన్నా మీ ఏయ్, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ. నీ రెస్పెక్ట్ నాకు నచ్చింది. జీజస్ వామ్మ భక్తి. నాకు భక్తి లేదు, ఆడికి భయం లేదు, నీకు రెండూ ఉన్నాయి. నువ్వు నాకు నచ్చావు, పైగొత్తం. అది బైబిల్ ఒకసారి. బైబిల్ తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో, ఎంకరేజ్ చేస్తా. తీసుకో, ఈ లోపు నేను దగ్గరికి వెళ్ళి వస్తాను. వస్తా నాగరు నువ్వు. హలో హలో మిస్టర్, మిస్టర్ పిలుతుండో చేతమేంటి? గుర్తుపట్టలే నన్ను? నేను ఇద్దరు అమ్మాయిలతో ఫోను. ఈ రొబ్బొకట్రా బాబు తలగది నేత్తుంది. బాగుంది ఇప్పుడు, సమ్మతిలేదండి ఇప్పుడు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నీ గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేస్తాగా? ఏం టెన్షన్ పడదు, మనం ఇందులో ప్రో. అది చూద్దామండి నేను మాడుతుంటే. హలో మిస్టర్, నిన్నే పిలుస్తుంది, నిన్నే నిలబడతలేదా? హలో మిస్టర్, హలో. హలో హలో, ఒరు బాబు రే, ఇది ఎక్కడ కూడా రా. అరే అరే దొంగ, నా పట్ట రే, నా డబ్బులతో పెడతారు నువ్వు? నా డబ్బులు, నా డబ్బులు ముట్టుకుంటా రే, బరి రే. నిన్ను ఏళ్ళ కదరా రే, రే నేను అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకుంటాను రా, నువ్వు దొంగతనం చేస్తున్నావు రే. దొంగవరా నువ్వు, పత్తి ఇత్తనాలు కొడక నువ్వు దొంగతనం చేయడం తప్పు అనిపించుతురా నీకు? రే ఏంట్రా చూపేంట్రా రే, ఊరి పళ్ళేసుకుని మొఖం చూడు, మొఖం చేస్తా నా కొడుకు. ఫోన్ ఎత్తరా సచ్చినోడా, వస్తున్నా ఉండ్రా. ఇదే కొలిస్తుంది షీటర్, మోసం చేసింది. ఫోన్ సైలెంట్ లో పెడితే సౌండ్ ఆగిపోతుంది, కాల్ కాదు. చూడు సంధ్య ఫోటో. సంధ్య నా కొలీగ్, ఆఫీస్ ఫ్రెండ్, అప్పుడప్పుడు నా ఫోన్ నుంచి కాల్ చేసేది అంతే, ఇంతకు మించి ఇందులో ఏం లేదు. ఆట బాగుంది కానీ నాకే ఆడే ఓకే లేదు, బయలుదేరు. అరే మీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు, తను నన్ను చీట్ చేసింది, మీరు విడిపోయారు, మధ్యలో నన్నంటావేంటి? ఓకే ఈ విషయం దాచిపెట్టడం నా తప్పే, బట్ దాచిపెట్టాలనుకోవడం నా ఇంటెన్షన్ కాదు. టైం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను కానీ ఇలా పెంట పెంట చెత్త చెత్త అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నువ్వెప్పుడు చెప్పినా మన ట్రీట్మెంట్ ఒకటే, నోరు మూసుకొని దొబే
ట్రీట్మెంట్. యు నో వాట్, నువ్వు దొంగవని నాకు తెలుసు. నువ్వు మొన్న దొంగతనం చేస్తూ దొరికిపోయావని కూడా తెలుసు. పెద్ద గొడవైందని కూడా తెలుసు. బట్ నేను ఇలా ట్రీట్ చేయను. స్టిల్ ఐ లవ్ యూ. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇలా చెప్పాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు దొంగతనాలు చేయడం ఏంటి నువ్వు? ఎన్నిసార్లు అడిగాను నిన్ను ఏం చేస్తుంటావు ఏం చేస్తుంటావని, ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? ఇప్పుడేమో మళ్ళీ నన్ను అంటున్నావు నేనేదో పెద్ద దాచిపెట్టినట్టు. మరి నువ్వు చేసిందేంటి? ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? వీధిలో పడి పరిగెడుతున్నప్పుడే, పారిపోతున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఇటు చూడు, మాట్లాడుతున్నాను కదా. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, మళ్ళీ దొంగతనాలు చేయకు. ఏ అమ్మాయి అయినా ఎందుకు లవ్ చేస్తుంది నిన్ను? చేసేవన్నీ పాడు పనులు. తను పైగా మోసం చేసింది నన్ను, జీవితం నాశనం. మాటలు మళ్ళీ మోసం చేసింది నీకు తెలుసా? మోసం తన వృత్తి, ప్రేమ ఒక ఎరా. సిన్సియర్ లవ్ చేసే కదా అనుభవిస్తున్నా. నువ్వు మళ్ళీ దాని గురించి మాట్లాడి దొంగ దొంగ అని అన్నావు అనుకో. తను మోసం చేస్తే మధ్యలో నేనేం చేశాను? నేను లవ్ చేస్తున్నా, దీని గురించి ఏం మాట్లాడవా? నాలంటుని భరించడం నీ వల్ల కాదు. నీకే మంచిది, కామ్గా వెళ్ళిపో. లుక్, నా ప్రేమలో మోసం లేదు. నా లవ్ సిన్సియర్, ఇట్స్ ప్యూర్, ఇట్స్ రియల్. నా ప్రేమ పవర్ఫుల్. నీ అమ్మ ప్రేమ మించిన స్ట్రాంగ్ పవర్ఫుల్ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని చెప్పనా? ద్వేషం, ప్రతీకారం, ఉగ్రవాదం, ఉన్మాదం, వ్యసనం, అడిక్షన్, డ్రగ్ అడిక్షన్. ఐ డ్రగ్ అడిక్ట్. మనిద్దరం ఆ రోజు నైట్ టైం కలిసినప్పుడు నేను మత్తులో పడిపోయి ఉంటే నువ్వు చేయి అందించినప్పుడు, అదే మత్తులో నేను అద్భుతమైన నిన్ను చూసినప్పుడు, అప్పుడు అనిపించింది ఈ అడిక్షన్ వదిలేయాలని, వదిలేస్తానని. ఏ రే రే లూజర్, నేను ఒకటి చెప్తా విను. మీసం ఉన్న ప్రతి ఓడు అమ్మాయి చేతిలో మోసపోయినోడే. మోసపోయినాకనే ఆడు మగాడు. రే వింటున్నావరా రే బేకర్సాలే, ఈ నెల రోజుల నుంచి నువ్వు నన్ను మస్తు డిసప్పాయింట్ చేసినావురా. గలీజ్గా నీరా నువ్వు, ఫ్రెండ్షిప్ది ఇజ్జత్ తీసినావురా. ఛా, నీకు జీవితం సత్యం చెప్తా విను, గుర్తుపెట్టుకో. నువ్వెంత ఎదవైనా సరే మీ అమ్మ నీ మీద మమకారం చూపిస్తుందంటే నమ్ము, నువ్వు డిసప్పాయింట్ అవ్వవు. నీ శత్రువుతో నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే వాడికి నీ మీద ద్వేషం తగ్గదని నమ్ము. వాడు అస్సలు డిసప్పాయింట్ చేయడం, అదే ఒక అమ్మాయి నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తుందని నమ్ము, నిన్ను మోసం చేయదని నమ్ము, నువ్వు పక్కా డిసప్పాయింట్ అవుతావు, సంక నాకిపోతావు. ఇలాంటి టైంలోనే
డ్రగ్స్ అని నమ్ము, నీ బాధను పోగొడతాయని నమ్ము. డ్రగ్స్ ఎప్పుడు నిన్ను డిసప్పాయింట్ చెయ్యు. డిసప్పాయింట్ చెయ్యు. మెట్టల్లా కొడక, నీ అబ్బా ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఆనందుకు నా పడిస్తా, నా పుంగ్రమాలు, నా బాడీ కండిషన్ లేదు, తలకాయ తిరుగుతుంది. అయినా సరే ఇంకోసారి చెప్తున్నా నీకు, నువ్వు కండిషన్లు ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను, గుర్తు పెట్టుకో. నీకు కాల్ చేస్తా, మాల్ కోసం అడుగుతా, ఇక్కడ తీసుకురమ్మంట, అర్జెంట్ అంట, ఆగలేనంట, తీసుకురాకపోతే తంటాలంట. అయినా సరే నువ్వు తీసుకురాదు. నువ్వు దాన్ని మా ఇడ పడి తిని దూరం పెడుతున్నావు, నీ నుంచి దాన్నే దూరం చేస్తే. ఒక్కసారి చెప్తే అర్థం కాలారా? తనకి నాకు ఏ సంబంధం చెప్పినా కదా, తనెవరు నేనెవరు, నువ్వెవరో నేనెవరోనా, నీకు నాకు సంబంధం లేదా? ఎవరు మేడం నువ్వు? చూపిరా, ఫోన్ చూపి. ఏంట్రా వీడియో తీసినావా? ఓపెన్ చేసి. వీడియో నేను లేదు, మా ఖరాబ్ చూపి. లేదు, వాళ్ళని కొట్టడంలో చూపించిన ప్రేమ కొంచెమైనా నా మీద చూపించు. ఈ లవ్ లస్క్ రొట్ట ఏంది? నీ వల్లే ఈ లొల్లంతా, నీకోసమే ఈ ఏడుపంతా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటే నీకు ఓకే, ప్రేమ వల్ల వచ్చిన నొప్పిని ప్రేమతోనే పోగొట్టాలి అంటే నీకు ఓకే కాదు. అవును,
రెండు ముళ్ళుల వల్ల నొప్పి కలుగుతుంది, కానీ గుచ్చుకున్న ముళ్ళు నొప్పి పెడుతుంది, తీసే ముళ్ళు నొప్పి పోగొడుతుంది. సంధ్య గుచ్చుకున్న ముళ్ళు, నేను తీసే ముళ్ళు. నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ డ్రగ్స్ వదిలేయాలి అనిపించింది అన్నావుగా, ఎందుకు? నీ డ్రగ్ అడిక్షన్ని పోగొట్టే మెడిసిన్ని నేనే అని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? ఏదైనా పోయిన చోట వెతికితేనే దొరుకుతుందంటారు, కానీ ప్రేమ అలా కాదు. పోయిన చోట దొరకదు, దొరికే చోటికే మనం పోవాలి.